వాట్స్ అప్ గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రాంక్లిన్ రైల్ ఆఫ్ మర్చరీస్ సీజన్ నెంబర్ 2. గాయస్, ఈరోజు అయితే మనం చేసిన లాగైతే ఆడుతున్నాం, ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంది. బికాస్ జేసన్ మన జేసన్ ఉన్నాడు కదా, సీక్రెట్గా క్లారాని అయితే లవ్ చేస్తున్నాడు. గాయస్, ఈజ్ ఇట్ అమేజింగ్? ఓ, బి కేర్ఫుల్ జేసన్, బి కేర్ఫుల్. ఓ మ్యాన్, మెన్షన్ చూపించలేదు కదా మీకు. అండ్ చెప్పాను కదా ఆ రెండు రూమ్స్ ఉన్నాయి కదా, డోర్స్ అయితే ఫిక్స్ అవ్వలేదు గైస్, ఐ డోంట్ నో వై. కాకపోతే ఈరోజు ఫ్రాంక్లిన్ లేడు అండ్ గ్రాండ్ పా కూడా లేరు గైస్, సో మనకైతే ఫ్రాంక్లిన్ అది ల్యాంబోర్గిని ఓవర్స్ని అయితే వదిలేశాడు. సో ఫస్ట్ టైం ఎవర్ జేసన్ డ్రైవింగ్ ఏ కార్. ఎస్ గైస్, ఫస్ట్ టైం మన జేసన్ అయితే కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అంటే మన ఎపిసోడ్స్లో ఇంతకుముందు అయితే కార్ టచ్ ఉంది జేసన్కి. ఓకే, ఫ్యూచర్లో తినకి కూడా ఒక కార్ కొనాలి గైస్ మనం. ఓకే, సో లెట్స్ గో టు క్లారాస్ హౌస్. ఓ మ్యాన్, లుక్ ఎట్ అవర్ హౌస్, మెన్షన్ 2845. ఓకే, ఐ థింక్ క్లారా ఇస్ అట్ హోమ్. వెర్ ఇస్ ఇట్? ఐ ఫర్గాట్. ఓకే, లెట్స్ గో టు క్లారా. జేసన్ అయితే క్లారాని సీక్రెట్గా లవ్ చేస్తున్నాడు గైస్, బట్ జేసన్ అయితే క్లారాకి ప్రపోజ్ చేయాలా వద్దా ఖచ్చితంగా కామెంట్స్లో తెలపండి గైస్. అండ్ ఏమనుకుంటున్నారు మీరు, క్లారా యాక్సెప్ట్ చేస్తుందా లేకపోతే రిజెక్ట్ చేస్తుందా, ఖచ్చితంగా నాకు కామెంట్స్లో చెప్పండి గైస్. ఓకే, సో జేసన్ అయితే ఖచ్చితంగా క్లారాని అయితే లవ్ చేస్తున్నాడు. చూద్దాం గైస్, మన రైల్ ఆఫ్ మోడ్ సిరీస్ ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి, ఐ ప్రామిస్ యూ. చాలా రోజులు అయిపోయింది కదా గైస్ ఇలా వచ్చేసి, యా చాలా రోజులు అయిపోయింది. వాయ్, ఈరోజు ఎందుకు నా మైక్ చాలా డౌన్గా ఉంది. లెట్స్ గో. చాలా రోజులు అయిపోయింది గైస్ ఇలా వచ్చి, రేపైతే ఒక రేసులు కూడా చేద్దాం మేబీ. ఓకే, కొన్ని ఎందుకంటే లైక్ అంతా మనం పెద్దగా రేసింగ్ చేసింది లేదు. సో వీ గోన్ బీ ట్రయింగ్ races guys tomorrow. I think Clara should be here. Woo! Clara is here. Wow, look at her, she completely changed guys, look at her coming to the first person. Wow, look at her, chusara dress ivanta kuda thana change chestundi. Clara, nu chaala maaripoyavu. Wow, kani aa goggles matram vadaledu Clara. Okay, Clara, come on, follow me. Okay, come on Clara, come on, come with me, come with me Clara, come with me, come on. ఎక్కడ తీసుకెళ్దాం గైస్ క్లారాని? కాకపోతే ఈరోజు కాదు ప్రపోజ్ చేసేది, ప్రపోజ్ చేయాలా వద్దా జేసన్ క్లారాకి, ప్రపోజ్ చేయాలా వద్దా? ఓకే, ఖచ్చితంగా కామెంట్ లేదు చెప్పండి. నేనైతే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను, కానీ క్లారా మనసులో ఏముంది గైస్ మనకేం తెలీదు. సో మీరే చెప్పండి గైస్, జేసన్ క్లారాకి ప్రపోజ్ చేయాలా వద్దా అని చెప్పేసి. సో క్లారా అయితే ఈరోజు జేసన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళమని చెప్పేసి అడిగింది, దట్స్ ఎ గుడ్ థింగ్. సో అందుకనే జేసన్ తన బైక్ కాకుండా, బైక్ కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది గైస్ సంథింగ్, ఎందుకంటే అది గేమ్లు ఇచ్చిన బైక్ కాదు, అండ్ గేమ్లు ఇచ్చిన బైక్ని వేరే దాంతో రీప్లేస్ చేసాం. సో బైక్ అయితే చాలా గ్లిచ్చీగా ఉంది, సో ఆ బైక్ని కూడా వాడేది లేదు. ఇంకా లెట్స్ గో టు బీచ్, బీచ్కి వెళ్దామా? ఓకే, లెట్స్ గో టు బీచ్. ఓకే గైస్, లెట్స్ గో టు బీచ్. కాకపోతే జేసన్ ప్రపోజ్ చేస్తే క్లారా ఎలా రియాక్ట్ అవుతుందంటారు గైస్? అండ్ మీరైతే నాకు కామెంట్స్ చేసి చెప్పండి, అండ్ ఒక కామెంట్లో రెండు ఆన్సర్లు చెప్పండి నాకు. ఓకే, ఎలాగంటే జేసన్ క్లారాకి ప్రపోజ్ చేయాలా వద్దా? ఓకే, ఒకవేళ ఎస్ అంటే మాత్రం మీరైతే నాకు కామెంట్ చేయాలి, ఎలాగంటే యాక్సెప్ట్ చేస్తుందా చేయదా క్లారా ఓకే జేసన్ ప్రపోజల్ని. సో లెట్స్ డూ ఇట్ గైస్, లెట్స్ డూ ఇట్. ఐ థింక్ జిమ్మీ కూడా కొంచెం క్లోజ్గానే ఉంటున్నాడు క్లారాతో, సో మేమో జిమ్మీ మనసులో ఏముందో కూడా మనకు తెలియదు. జిమ్మీ మన జేసన్ కన్నా చాలా రిచ్ గైస్,
సో క్లారా కానీ ఒక రిచ్ మైండెడ్ అయితే ఖచ్చితంగా జేసన్ కన్నా జిమ్మిని ఎక్కువ లైక్ చేస్తూ ఉండొచ్చు ఈ పాటికి. అలా జరగ ఈ రియల్ లైఫ్ మర్డర్ సిరీస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి గాయస్. అండ్ ఫ్యూచర్లో కొన్ని డిఫరెంట్ రియల్ లైఫ్ మర్డర్ సిరీస్ కూడా ట్రై చేయబోతున్నాను. అదేంటంటే మన సీజే అండ్ ఫ్రాంక్లిన్ రియల్ లైఫ్ మర్డర్ సిరీస్ అయిపోయిన తర్వాత ట్రెవర్ది స్టార్ట్ అవుతుంది గాయస్. ఆవిడ మేబీ ఒక్కటే చేయగలను నాకు తెలిసి. ఇవి కూడా డైలీ రెండు వస్తాయని చెప్పాను గాయస్, ఎందుకంటే డైలీ రియల్ లైఫ్ మర్డర్స్ కూర్చున్నప్పుడు మాత్రం డైలీ రెండు పెడతాను, లేనప్పుడు మాత్రం ఒకటే పెడతాను గాయస్. ఓకే, సో 5 PM వీడియో ఏ రోజు ఉంటుందో ఏ రోజు ఉంటుందో చెప్పలేను, బట్ 7 AM వచ్చే వీడియో మాత్రం డైలీ పక్కా వస్తుంది గాయస్, ఐ ప్రామిస్ యూ. ఈ ఛానల్ ఉన్నంత వరకు కూడా 7 AM వీడియో ఎప్పుడు మేబీ సాధ్యమైనంత వరకు స్కిప్ అవ్వదు, 99.9%. ఓకే, ట్రస్ట్ మీ గాయస్. ఓకే, ఎందుకంటే నేను మాట ఇస్తే చేసే రకమే. యు నో దట్ గాయస్, మీకు ఫ్రాంక్లిన్ సారీ టామీ అండ్ మైకిల్ రైల్ ఆఫ్ మర్డర్ సిరీస్ అయితే డైలీ రెండు పెడతానని చెప్పాను. సో సమ్మర్లో మనం చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఇవి కూడా డైలీ రెండు చేయడానికి ట్రై చేస్తాను, బట్ కుదరకపోతే మాత్రం ఒకటే గాయస్. ఓకే, ఎప్పుడైనా వీడియో రాకపోతే కమ్యూనిటీ యాప్లో మ్యాక్సిమం చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓ ఈ సపోజ్ టు గో దిస్ వే, ఓకే నో ప్రాబ్లం. వాటర్ బైక్ గాయస్, వీ వాంట్ వాటర్ బైక్. వాటర్ బైక్, వేర్ ఇస్ ద వాటర్ బైక్? ఓ వి కెన్ డూ స్టంట్స్ దే. వాటర్ బైక్స్ అయితే అక్కడ ఉన్నా కానీ క్లారా స్విమ్ చేయగలదా? స్విమ్ చేయగలదా? లెట్స్ సీ. ఎస్ గైస్, వాటర్ బైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. కమాన్ క్లారా. ఊ ఎందుకు జేసన్? కమాన్ క్లారా, వచ్చి లోపల అవ్వబెడి. యా జేసన్, ఆర్ యూ హ్యాపీ? హీస్ హ్యాపీ, బట్ జేసన్ అయితే తరిచిపోయాడు. క్లారా ఎక్కడ దాకా వస్తుంది అంటారా? నో, ఇప్పుడు వస్తుంది నాకు తెలిసి. కమా పిక్ ద గ్రీన్ వన్. షీ స్విమ్మింగ్. కమా క్లారా. లేనా అలాగే బాగానే స్విమ్ చేస్తుంది క్లారా కూడా. లెట్స్ గో.
ఓ సారీ బడీ, సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. ఓ మ్యాన్, వి హావ్ వన్ స్టార్. సీరియస్లీ బ్రో, జేసన్, ఫ్రాంక్లిన్కి ఎప్పుడు ఎటువంటి స్టార్స్ రాలేదు, అలాంటిది నీకెందుకు? గైస్, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. గైస్, మనం ఆ స్టార్ నుంచి అయితే అలాగైనా తప్పించుకోవాలి, ఎందుకంటే మన వల్ల క్లారాకి ఎటువంటి ఇబ్బంది అవ్వకూడదు. గైస్, కాప్స్ అయితే మనం ఫాలో అవుతున్నారా ఏంటి? ఐ థింక్ నో, వన్ స్టారే కదా, పోతుందిలే. అయినా మనమే చేసాం గైస్, జస్ట్ అక్కడ ఒక అబ్బాయి స్విమ్ చేస్తున్నాడు, మనం చూసుకోకుండా తన మీద నుంచి వెళ్ళాం, తనకు కూడా ఏమో అవ్వదు గైస్. యా, ఓ నో, పోలీస్ ఆర్ అరౌండ్ యాస్, యూ హ్యావ్ టు ఎస్కేప్ గైస్. ఇంకా స్టార్ అలా బ్లింక్ అవుతూనే ఉంది, యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. యా, గోన్. సో క్లారా అండ్ జేసన్ ఈ పేరు ఎలా ఉంది గైస్? నాకు మీరు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్రపోజ్ చేయాలా వద్దా, ఇది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి గైస్. ఓకే, అండ్ ప్రపోజ్ చేస్తే క్లారా యాక్సెప్ట్ చేస్తుందా లేదా, దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్ ఐ హ్యావ్. సో మీరైతే నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి గైస్. ఓకే, లెట్స్ డూ సమ్ స్టంట్స్ దే. పీసీ బిల్డ్ చేద్దామనుంది కానీ, కాకపోతే మనం వ్యూస్ ఇంకా అరౌండ్ ఒక వీడియోకి 250 వ్యూస్ ఇంకా అక్కడే ఉన్నాయి గైస్. సో అరౌండ్ ఒక వీడియోకి అరౌండ్ 600 వ్యూస్ మనకి డైలీ ఏమైనా వచ్చినప్పుడు నేను పీసీ బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే పీసీ బిల్డ్ అన్న చిన్న విషయం కాదు గైస్. నా ల్యాప్టాప్ని అమ్మేసి పీసీ బిల్డ్ అయితే చేయాలి, ఐ కెన్ డూ, బట్ నాకుంటూ ఒక సపోర్టివ్గా ఉండాలి కదా. అంటే పీసీ బిల్డ్ చేస్తామంటే చాలా మనీ అయితే ఖర్చు అవుతుంది. ఓనే, నేను కూడా చేస్తున్నాను గాయస్. సో నాకైతే పీసీ బిల్డ్ చేయాలని ఉంది, కానీ సపోర్ట్ ఇంకా ఉండాలి గాయస్. లైక్ షేర్ చేస్తూ ఉండండి గాయస్ మన వీడియోస్ని. అండ్ కిడ్స్, ఐ థింక్ 10th వాళ్ళు చాలామంది మనం చాలామంది చూస్తున్నారు. సో మీరందరూ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి గాయస్. ఓకే, మీరందరూ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మన ఛానల్ గురించి, అండ్ వాళ్ళు కూడా చూస్తారు. ఓకే, GTA 5 ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళకి మన ఛానల్ గురించి అయితే చెప్పండి. సో మన వ్యూస్ అయితే మెచ్చాను గైస్, డైలీ అరౌండ్ ఒక వీడియోకి 500 వ్యూస్ కనుక వస్తే ఖచ్చితంగా నేను పీసీ బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. మ్యాక్సిమం 100% మ్యాక్సిమం కాదు, 100% ఒక డైలీ మనకి ఒక వీడియోకి 500 వ్యూస్ కనుక వస్తే ఖచ్చితంగా నేను పీసీ బిల్డ్ అయితే చేస్తాను గైస్. దెర్ ఇస్ నో డౌట్ in that. So let's do some stunts here. Ooh. Oh no, we missed that. So that's it for today guys. మీరైతే మన వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, అండ్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి గాయస్. సో సబ్స్క్రైబర్స్ని పెంచండి, వ్యూస్ని కూడా పెంచండి గాయస్. అరౌండ్ డైలీ మనకు చెప్పాను కదా, ఒక వీడియోకి 500 వ్యూస్ 600 వ్యూస్ కనుక మనకి డైలీ కనుక వస్తే ఖచ్చితంగా నేను నా ల్యాప్టాప్ నుండి పీసీ అయితే బిల్డ్ చేస్తాను గైస్ కన్ఫామ్గా. సో అప్పుడు ఇంకా సూపర్ వీడియోస్ అయితే ఇంకా వస్తాయి, మన ఛానల్ అయితే ఇంకా చాలా డెవలప్ అవ్వాలి గైస్. ఈ ఛానల్ ఏమీ నేను తీసే ఉద్దేశంతో అయితే పెట్టలేదు, కంటిన్యూస్గా వీడియోస్ చేస్తున్నానంటే ఎంతో ఇష్టం ఉండే కానీ పెట్టండి గైస్. ఓకే, సో వీళ్ళిద్దరి పేరు గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. So that's it for today guys. Thanks for watching. I'll see you in the next one. Bye.